ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీ అందరికీ మూడు పథకాల గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫస్ట్ పథకం వచ్చి మూడు సిలిండర్లు మన కేంద్ర ప్రభుత్వం అందరికీ ఫ్రీగా ఏమైనా ఇది ఎవరికి ఏమైనా ఉన్నారు ఏంటి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి ఈ నెల ఇరవై ఆరోగ తేదీన నలభై ఎనిమిది వేలు ఉన్నారు ఎందుకు వేయ అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కేంద్రం శుభవార్త చెప్పింది ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఎండి వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేశారు నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బట్ మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఆరో తేదీన మన రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి నలభై ఎనిమిది వేల అవుంట్లో వేరున్నారు అది ఎందుకు వేయనున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అనేది మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మన కేంద్ర ప్రభుత్వం అందరికీ ఫ్రీగా సిలిండర్లు ఇస్తున్నారండి ఈ ఫ్రీగా సిలిండర్లు ఎందుకు ఇస్తున్నారు దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే లాక్డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ మే జూన్ మూడు నెలల్లో ఫ్రీ సిలిండర్ ఇచ్చారండి ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే ఫ్రీ సిలిండర్ ఇచ్చారండి ఫ్రీ సిలిండర్లు అంటే మనకు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మనం అమౌంట్ పే చేస్తాం కదా అమౌంట్ పే చేసిన తర్వాత ఎంతైతే మనం అమౌంట్ పే చేస్తామో ఆ అమౌంట్ మొత్తం మన అకౌంట్లో వచ్చిందండి ఇది అందరికీ ఇవ్వలేదండి కొందరికి మాత్రమే ఇచ్చారు అదేవిధంగా మరో మూడు నెలలు అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అందరికీ మళ్ళీ ఫ్రీ సిలిండర్ ఉన్నారు ప్రతి నెల ఒక సిలిండర్ ఫ్రీగా ఇస్తారండి ప్రతి నెల మీరు ఒక సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు సో ఇది మనకు మరో మూడు నెలలు ఎక్స్టెండ్ చేశారు ఇది ఎంతమందికి మెయిల్ చేకూరుతుంది మనకు ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది అంటే ఇది ఎనిమిది కోట్ల మంది వరకు ఉజ్వల కనెక్షన్స్ కింద గ్యాస్ సిలిండర్లు అనేది ఫ్రీగా ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే బీద వాళ్ళ అందరికీ సిలిండర్ అనేది ఉండాలని కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ కాస్ట్ తీసుకొని అందరికీ ఫ్రీగా సిలిండర్లు అనేది పంపిణీ చేశారు ఇది ఉజ్వల కనెక్షన్స్ అంటారండి ఉజ్వల కనెక్షన్స్ కింద ఎవరైతే సిలిండర్ తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ మరో మూడు నెలల పాటు ఫ్రీ సిలిండర్ అందించున్నారు మూడు అంటే నేను ముందుగా చెప్పిన విధంగా మనకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మనము ప్రతి నెల ఒకటైనా బుక్ చేసుకోవచ్చు లేదా ప్రతి పదిహేను రోజులకు మనకు సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పదిహేను రోజులు బుక్ చే ఈ రోజు బుక్ చేసిన తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత బుక్ చేసుకోవచ్చు ఇలాగా మనకు ప్రతి నెలకు ఒక సిలిండర్ చొప్పున మనకు మూడు సిలిండర్లు మాత్రమే ఫ్రీగా ఇస్తారు మనం కావాలంటే ఒకటిన్నర నెలలో మూడు సిలిండర్లు కావాలనే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఉజ్వల కనెక్షన్ కింద తీసుకున్న వాళ్ళకు మాత్రమే వస్తుంది అది కూడా మీరు సిలిండర్ వచ్చినప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ ఉందో ప్రస్తుతానికి కనుక మన అమౌంట్ కనుక చూసుకున్నట్టయితే ఆరు వందల యాభై రూపాయలు సిలిండర్ కాస్ట్ అనేది ఉంది మీరు ఆరు వందల యాభై రూపాయలు పే చేస్తే కనుక మీ అకౌంట్లో ఏదైతే సబ్సిడీ అమౌంట్ పడుతుందో అదే అకౌంట్లో మీకు పూర్తిగా అమౌంట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పథకం కనుక చూసుకున్నట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఈ నలభై ఎనిమిది వేలు ఎవరికి ఇస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా జూన్లో ఒక పథకాన్ని అమలు చేశారు వైఎస్ఆర్ నేతన్న నేస్తామనే పథకాన్ని అమలు చేశారు ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి అర్హులు ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు వేలు ఆల్రెడీ అకౌంట్లో డిపాజిట్ చేశారు సో అప్పుడు జగన్ గారు ఏం చెప్పారంటే ఎవరైనా అప్లై చేసుకోకుండా ఎవరైనా మగ్గం వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి రాకపోయినా సరే మళ్ళీ అప్లై చేసుకోండి మీకు జూలైలో అమౌంట్ ఇస్తామని చెప్పారు చాలామంది అప్లై చేసుకున్నారంటే మనకు జూలైలో ఇంకా లాస్ట్ డేట్ అనేది అయిపోయేది కాబట్టి మీరు ఇంకా అప్లై చేసుకున్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇరవై ఆరో తేదీన అకౌంట్లో డబ్బులు వేయనున్నారు ఒకవేళ లాస్ట్ ఇయర్ అప్లై చేసి రిజెక్ట్ అయింటే మాత్రం అయితే నలభై ఎనిమిది వేలు ఇస్తామని చెప్తున్నారు ఎవరైతే ఓన్లీ ఈ ఇయర్ మాత్రమే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఇరవై నాలుగు వేలు అకౌంట్లో వేస్తామని చెప్పారండి ఇది జూ జూలై ఇరవై ఆరో తేదీన అకౌంట్లో డిపాజిట్ చేయనున్నారు ఇది అందరికీ కాదండి ఎవరైతే లాస్ట్ టైం పడలేదో వాళ్ళకి మాత్రమే వేస్తారండి సో ఎవరైతే లాస్ట్ టైం జూన్లో ఎవరికైతే పడి ఉంటుందో వాళ్ళకి జూలైలో రాదు ఎవరైతే జూన్లో అప్లై చేసుకుని రిజెక్ట్ అయ్యండి మళ్ళీ ఒకవేళ మీరు అర్హులే అని తేలి మళ్ళీ రీ అప్లై చేసుకుంటారు మీకైతే కనుక మీకు జూలై ఇరవై ఆరో తేదీన అకౌంట్లో డిపాజిట్ చేయనున్నారు ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్టయితే మీకు నలభై ఎనిమిది వేల వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఇరవై నాలుగు వేలు అయితే అండి మళ్ళీ ఒక పది రోజులు పదహైదు రోజుల గ్యాప్ తర్వాత మిగతా ఇరవై నాలుగు వేలు ఇస్తారు ఎవరైతే లాస్ట్ టైం జూన్లో అమౌంట్ పడి ఉంటుందో వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా జూలై ఇరవై ఆరో తేదీన పడే ఛాన్స్ ఉంది దీని గురించి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మరి కొద్ది రోజుల్లో రానుంది అలాగే అర్హుల లిస్ట్ కూడా మరి కొద్ది రోజులు రానుంది మనకు జులై జూలై ఇరవై తేదీ కల్లా అర్హుల లిస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ పథకం కనుక మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కేంద్రం ఒక శుభవార్తీ చెప్పిందండి ఏం చెప్పిందంటే ఎవరైతే మనకు రీసెంట్గా లాక్డౌన్ సందర్భంగా కేంద్రం ఏం చేసిందంటే ఎంప్లాయీస్కి చెల్లించే పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ కేంద్రమే చెల్లిస్తుందండి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడానికి అది కేంద్రమే చెల్లిస్తుంది మనకు పీఎఫ్ అంటే ఏంటంటే మీ అందరికి తెలిసిందే ఎంప్లాయ్కి ఇచ్చే బేసిక్ శాలరీలో ట్వెల్వ్ పర్సెంట్ ఎంప్లాయర్ అంటే కంపెనీ కడుతుంది అలాగే ఎంప్లాయీ శాలరీ నుంచి కూడా కట్ చేస్తారు ఈ పీఎఫ్ ఏదైతే ఉంటుందో అది కేంద్రమే మరో మూడు నెలల పాటు చెల్లిస్తామని చెప్పారు దీనికి వచ్చేసి రూల్స్ ఏంటంటే ఒక కంపెనీలో వంద మంది ఎంప్లాయీస్ కన్నా తక్కువ ఉండాలి అలాగే శాలరీ వచ్చేసి పదహైదు కన్నా తక్కువ ఉండాలి వీళ్ళకి ఎవరైతే ఉంటుందో వాళ్ళందరికీ పీఎఫ్ అనేది కేంద్రమే చెల్లిస్తుంది కంపెనీ చెల్లించాల్సిన పీఎఫ్ అలాగే ఎంప్లాయీ చెల్లించాల్సిన పీఎఫ్ రెండు కేంద్రమే చెల్లిస్తామని చెప్పారండి సో దీని ద్వారా మన దేశం మొత్తంగా మూడు లక్షల అరవై ఏడు వేల మందికి కేంద్రమే పిఎఫ్ చెల్లిస్తుంది సో మూడు లక్షల అరవై అరవై ఏడు వేల మంది ఎంప్లాయీస్కి సంబంధించిన పీఎఫ్ని కేంద్రం చెల్లించడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద బర్డన్ అనేది తగ్గిపోతుందని కేంద్రం భావిస్తుంది ఫ్రెండ్స్ ఇది మరో మూడు నెలల పాటు ఎక్స్టెండ్ చేశారు మనకు ఇంతవరకు అయితే జూన్ వరకు ఇచ్చారు అదేవిధంగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ రెండు ఇన్ఫర్మేషన్లు చెప్దామని ఈరోజు వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మరి ఎంతమంది పాస్ కట్టడానికి షేర్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్